లక్నో వైతే ఆర్సీబీ మరి ఎల్ఐసి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చాలా గొడవలు జరిగాయి. మెయిన్లీ మ్యాచ్ జరిగే టైంలో కంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎక్కువ డ్రామా చూసాం. షేక్ హ్యాండ్స్ చేసుకున్నప్పుడు నవీనులక్ మరి విరాట్ కోహ్లీ మధ్య గొడవ, అలాగే తర్వాత గంభీర్ మరి విరాట్ కోహ్లీ మధ్య ఫైట్. సో మొత్తానికి మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా హీటెడ్ మూమెంట్స్ జరిగాయి. అండ్ వీటిని చాలా సీరియస్ గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ వీళ్ళ ముగ్గురు మీద భారీగా ఫైన్స్ వేశారు. సో ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మరియు నవీనులక్ వీళ్ళ ముగ్గురు కూడా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను బ్రీచ్ చేశారు. అండ్ దీనివల్ల వీళ్ళ ముగ్గురిపై మ్యాచ్ రిఫరీ భారీగా జరిమానా వేశారు. విరాట్ కోహ్లీ మరి గంభీర్ యొక్క మ్యాచ్ ఫీజుల నుండి కంప్లీట్ గా 100% కోత విధిస్తే నవీనుల్ హక్ మ్యాచ్ ఫీజులో 50% ఫైన్ వేశారు. సో రెండు జట్ల మధ్య హిట్ మూమెంట్స్ అయితే లాస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగినప్పుడే స్టార్ట్ అయింది. హర్షల్ పటేల్ మన్కడింగ్ ట్రై చేయడం, ఆ తర్వాత ఆవేశ్కర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత హెల్మెట్ ని కిందేసి కొట్టడం, అంటే మ్యాచ్ గెలిచిన తర్వాత గంభీర్ ఆర్సీబీ క్రౌడ్ వైపు చూపించి నోటు మీద వేలేసుకుని సైలెంట్ గా ఉండమని చెప్పడం, ఇలా చాలా హీటెడ్ మూమెంట్స్ అయితే చూసాం. అండ్ వాటికి రిప్లేస్ ది మ్యాచ్ అయితే విరాట్ కోహ్లీ ఫీల్డ్ లో చాలా అంటే చాలా అగ్రెసివ్ గా కనబడ్డాడు. క్యాచెస్ పట్టినప్పుడు నోటి మీద వేలు వేసుకుని గంభీర్ స్టైల్లోనే అతనికి రిప్లై ఇచ్చాడు. బట్ ఎనివి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరి నవీనులక్ మధ్య ఒక అగ్లీ ఫైట్ జరిగింది. అండ్ ఈ గొడవలో ఒకనొక టైంలో విరాట్ కోహ్లీ తన షూస్ నుంచి మట్టి తీసుకున్న తర్వాత నవీనులక్ ను నా కాలుగొట్టు కూడా సరిపోవని మీనింగ్ వచ్చేలా గెస్చర్ చూపించాడు. బట్ ఎనివి అంపైర్ మరి అమిత్ మిశ్రా కలెక్ట్ చేసుకుని గొడవను సర్దుమణిగేలా చేశారు. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ అంపైర్ తో పాటు అమిత్ మిశ్రాతో కూడా వాగ్వాదానికి దిగాడు. అయితే ఫైట్ మొత్తం సెటిల్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే టైంలో నవీనులక్ మరి విరాట్ కోహ్లీకి మధ్య గొడవ జరిగింది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో తెలియదు, కానీ విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత తన హ్యాండ్ గట్టిగా వెనక్కి తీసుకున్నాడు. మేబీ నవీనులక్ ఇంతకుముందు విరాట్ కోహ్లీ చూపించిన గెస్చర్ కు సంబంధించి ఏదైనా మాట్లాడి ఉండవచ్చు. ఆర్ఎల్స్ వీళ్ళిద్దరి మధ్య మరోసారి ఓట్స్ ఎక్స్చేంజ్ అయి ఉండొచ్చు. ఇని ఒక యంగ్స్టర్ కు మరి ఒక సీనియర్ ప్లేయర్ కు మధ్య ఇలాంటి గొడవ జరగడం నిజంగా అంత చూడడానికి బాగోలేదు. ఇద్దరు కూడా అన్ప్రొఫెషనల్ గా కనిపించారు. అయితే గొడవ తర్వాత మళ్ళీ కోహ్లీ మరియు గంభీర్ మధ్య గొడవ. విరాట్ కోహ్లీ కైల్ మేర్స్ తో మాట్లాడుతుంటే గంభీర్ వచ్చి కైల్ మేర్స్ ని తీసుకెళ్లిపోయాడు. దీంతో కోహ్లీ కోపం చక్కడి నుండి వెళ్ళిపోయాడు, అలాగే గంభీర్ కూడా వెళ్ళిపోయాడు. బట్ మళ్ళీ ఏమైందో, ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సో 2013లో కోహ్లీ మరియు గంభీర్ మధ్య ఎలాంటి సీన్ చూసామో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే సీన్ రిపీట్ అయింది. బట్ ఎనివే చివరికి తోటి ప్లేయర్స్ మరి అంపైర్స్ కలుగు చేసుకుని వీళ్ళిద్దరి మధ్య గొడవను సర్దుమణిగేలా చేశారు. సో ఈ మ్యాచ్ లో ప్లేయర్స్ మధ్య జరిగిన గొడవలు అయితే నిజంగా చాలా అగ్లీగా కనిపించాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రొఫెషనల్ క్రికెటర్స్ లా కనిపించలేదు, ఏదో గల్లీ క్రికెటర్స్ గొడవ పడినట్టు ప్లేయర్స్ గొడవ పడ్డారు. దీనివల్ల మ్యాచ్ రిఫరీ వీళ్ళ ముగ్గురి మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి భారీగా జరిమానాలు వేశారు. అండ్ ఆల్సో టీమిండియా ఫ్యాన్స్ కూడా ఇద్దరు ఇండియన్ క్రికెటర్ల మధ్య గొడవ జరగడం నిజంగా జీర్ణించుకోలేరు. సో ఇప్పటికైనా విరాట్ కోహ్లీ మరియు గౌతమ్ గంభీర్ తమ గొడవలను పక్కన పెట్టి కొంతవరకు ప్రొఫెషనల్ గా ఉంటే బెటర్, అట్లీస్ట్ ఆన్ ద ఫీల్డ్ ఉన్నపోయినా సరే కొంతవరకు ప్రొఫెషనల్ గా ఉంటే బెటర్. అలా కాకుండా ఇద్దరు సీనియర్ ప్లేయర్స్, అది కూడా సేమ్ స్టేట్ నుంచి వచ్చిన ప్లేయర్స్ మధ్య ఎలా గొడవలు కొనసాగితే నిజంగా ఇండియన్ క్రికెట్ కు చాలా పెద్ద డ్యామేజ్ చేస్తుంది.